రాజకీయ చరిత్రలో లేని విధంగా సరికొత్త నిర్ణయాలను తెర మీదకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పాలనను అందిస్తున్నారు. ఇదే టైంలో క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ముందుగానే ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఉన్న అప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టిన టైంలో ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వాళ్లలో మంచి పనితీరు కనబరిచిన వాళ్ళు మాత్రమే 5 ఏళ్ళు కంటిన్యూ అవుతారు. లేదంటే 2.5 ఏళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆ మంత్రుల స్థానాలు మారి కొత్తోళ్ళు బయటకు వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే అఫీషియల్గానే అనౌన్స్ చేసిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడున్న నేపథ్యంలో ఎవరి పనితీరు అద్భుతంగా ఉంది, ఎవరు 5 ఏళ్ళు కంటిన్యూ కాబోతున్నారు అనే దాని మీద కూడా ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చారు అనేది ఇప్పుడు మనకి వైసీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. ఆ ఎవరు ఏంటి అంటే, ఎందుకంటే ప్రస్తుతానికి దాదాపు 9 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకొక 1.5 ఏడాదిన్నర తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అనేది జరగడం ఖాయంగా తెలుస్తుంది. ఈ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఎవరు ఉంటారు, ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరు కంటిన్యూ అవుతారు 5 ఏళ్ళు, ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే కొందరు మాత్రం 5 ఏళ్ల పాటు ఉంచడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతుంది. 5 ఏళ్ల పాటు ఉండేది ఎవరు అంటే, ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారని చెప్పి, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో మంచి లెక్కల మాస్టర్గా పేరు తెచ్చుకున్న బుగ్గన ఖచ్చితంగా జగన్ క్యాబినెట్లో 5 ఏళ్ళ పాటు కంటిన్యూ అవ్వడం ఖాయం. అలాగే ఆయన శాఖను కూడా అలాగే ఉంచుతారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత సీనియర్ మంత్రి బుగ్గన గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈయన కూడా తప్పకుండా 5 ఏళ్ళు ఉంటారనేది ఒక ప్రచారం. జగన్తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు క్యాబినెట్లో ఉండడం చాలా అవసరం అని చెప్పి జగన్ గారు ఆలోచిస్తున్నారట. అలాగే మరొక సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఈయన కూడా కంటిన్యూ అవుతారు అనేది ఒక ప్రచారం. అలాగే మరో సీనియర్ మంత్రి అలాగే జగన్ సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా 5 ఏళ్ళ పాటు ఉంటారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక ఇటు తొలిసారి మంత్రులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని అలాగే పేర్ని నాని, వీళ్ళు కూడా ఈ 9 నెలల్లో మంచి పనితీరే కనబరిచారు కాబట్టి వీళ్ళ బెర్తలు కూడా దాదాపు 5 ఏళ్ళ పాటు రిజర్వేషన్ అయ్యాయి అనేది ఒక ప్రచారం. అయితే మండలి రద్దు కావడం వల్ల ఈ సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపిదేవి వెంకటరమణ, అప్పుడు వాళ్ళ మంత్రి పదవులు కోల్పోయారు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో వీరికి ప్రత్యామ్నాయ పదవులు ఇవ్వబోతున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు కూడా 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల ఆయనకి కొన్ని శాఖలను కూడా పెంచారు. సో ఆయన పరిపాలన అద్భుతంగా ఉంది, ప్లస్ ఆయన జర్నలిస్ట్గా కూడా పనిచేస్తున్నారు, సీనియర్ జర్నలిస్ట్గా. అలాగే గతంలో కొన్ని పార్టీల్లో కూడా కీలక రోల్ పోషించారు. ఇలాంటి సందర్భంలో ఆయనకు కూడా మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది 5 ఏళ్ల పాటు అని ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.